హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం. చాపింగ్ బోర్డ్ మనం డైలీ వాడుతుంటాం కదండి, అది పైన మరకల్లా అయిపోతుంది, అలాగే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది, కొద్దిగా బ్లాక్గా అయిపోతుంది కదా. వాటిని క్లీన్ చేసుకోవడం కోసం కొద్దిగా పేస్ట్ని వేసి అలాగే చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసేయండి. ఆ తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ వరకు పెరుగుని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటిని క్లీన్ చేయడం కోసం ఏదైనా ఒక పీచుని తీసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు విడిచిపెట్టేయండి. ఇది రబ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ 5 మినిట్స్ విడిచిపెడితే చాలు, అది నీట్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మరలా ఒకసారి మొత్తం ఒకసారి ఇలా పీచుతో అనుకోండి. అనుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఒకసారి ముందు వీడియో ఒకసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఆనియన్స్ అండి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు బ్లాక్ పాట్ అనేది పైన కనిపిస్తుంది కదా, అలా కనిపించినప్పుడు ఎప్పుడు మీరు స్కిప్ చేయొద్దండి, వాష్ చేయకుండా కట్ చేయొద్దు, కన్ఫర్మ్గా వాష్ చేసుకుని మాత్రమే కట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటోస్. టమాటోస్ అనేవి మనం రెగ్యులర్గా తెచ్చుకుంటాం కదండి, టమాటోస్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టకూడదండి, బయటని మాత్రమే పెట్టాలి. కాబట్టి ఎక్కువ రోజులు బయట ఉండేటప్పుడు ఒకసారి వేగంగా పాడైపోతాయి, పండిన పళ్ళు అయితే ఇంకా వేగంగా పాడైపోతాయి. సో పండిన పళ్ళని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని బయట ఉంచుకున్నారంటే ఎన్ని రోజులైనా పాడకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా అంటే మీరు అనుకోవచ్చు ఒక 15 రోజుల పాటు పాడకుండా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కందిపప్పు. కందిపప్పు అనేది ఎక్కువగా మనం తెచ్చి స్టోర్ చేసుకుంటాము, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది కదండి. ఈ కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక మనకి ఉంటుంది కదండి బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకును తీసుకొని ఈ విధంగా వేసుకున్నామంటే కందిపప్పు అనేది పాడవకుండా ఉంటుంది. మీ ఇంట్లో బిర్యానీ ఆకు లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరిని వేసుకున్నా సరే కందిపప్పు పాడవకుండా ఉంటుందండి. ఈ టిప్ అనంతా కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి, పల్లీలు అండి. పల్లీలు మనం ఎక్కువ శాతంలో వేపుకున్నప్పుడు వాటిపైన తొక్క తీయడానికి మనకి ఇబ్బంది అవుతుంది కదండి, ఎక్కువ కాబట్టి తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని వేపుకున్నా సరే ఈ విధంగా ఏదైనా క్లాత్లో వేసుకొని ఇలా కొట్టుకున్నామంటే వేగంగా తొక్క విడిపోతుంది, అలాగే బద్దలు అయిపోతాయండి. మామూలుగా చేతితో చేయాలంటే చాలా కష్టం కదండి. ఎక్కువగా పల్లీ చెక్క చేసే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి, ఈజీగా చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది, అలాగే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా షేక్ అయిందండి, మీరు నీట్గా చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా తొక్క వచ్చేసిందో. నేనైతే పూర్తిగా కంప్లీట్గా తొక్క తీయలేదండి, ఎందుకంటే ఇంట్లో చేసుకున్నదే కాబట్టి కంప్లీట్గా తొక్క తీయాలి ఎందుకు, తొక్క కూడా మంచిదే కదా ఆరోగ్యానికి అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా నీట్గా తొక్క రావాలి అంటే మరొక 2 నిమిషాల పాటు అలా చేశానంటే మళ్ళీ నీట్గా తొక్క వచ్చేస్తుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి ఇప్పుడు చూసిద్దాం. పల్లీ చెక్కి చేసుకునేటప్పుడు గట్టిగా ఉంటుంది కదండి, అది చిన్నపిల్లలు అయితే తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి కొద్దిగా పొడి పొడిగా పల్లీలుగా చేసుకొని కొద్దిగా బెల్లం పాకం అంటేటట్టు చేయాలని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నానండి. వీటి కోసం అయితే ఒక 2 కప్పుల పల్లీల వరకు తీసుకున్నానండి, ఇంతకుముందు చేసి చూపించాను కదండి అవేరండి. 2 కప్పుల పల్లీలకి ఒక పావు మాత్రమే బెల్లాన్ని తీసుకున్నాను, పావు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా పాకం పట్టించాను. పాకం వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడిని వేసాను, టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకుని పాకం ముదురు పాకం వచ్చేంత వరకు వీటిని బాగా మరిగించుకున్నానండి. ఇలా ముదురు పాకం వచ్చిన తర్వాత ఇందులో పల్లీని వేసుకుంటున్నానండి. చూసారా పల్లీలు తొక్క అయితే కొద్ది కొద్ది ఉంచుకున్నాను, చిన్నపిల్లలు తింటారు కాబట్టి తొక్క ఉంటే చాలా మంచిదండి, తొక్క కూడా పల్లీలది చాలా మంచిది. కాకపోతే మొత్తం తొక్క అయితే చూడడానికి అలాగే తినడానికి కూడా అంత టేస్ట్ రాదని చెప్పేసి నేను సగం తొక్క తీసి సగం ఇలా వేసుకున్నాను. వేసుకునేటప్పుడు మాత్రం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, ఇది పాకం కదండి వేగం గట్టిపడిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా నీట్గా మొత్తం మిక్స్ అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా నేను నీట్గా మిక్స్ చేసుకున్నానండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్నాను. చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్ని తీసుకుని అందులో వీటిని వేసుకున్నాను. నెయ్యి ఎందుకు వేసుకున్నానంటే చిన్నపిల్లలు తింటారు కదా, నెయ్యి అయితే మంచిది అని చెప్పేసి నెయ్యిని వాడుకున్నాను. మీరు నూనెను కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక స్పూన్ నూనె వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి వీటిని వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ప్లేట్కి అంటేస్తుంది అందుకే వేసుకోవాలి. సో ఈ విధంగా వేసిన తర్వాత ప్లేట్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేస్తానండి. ఇలా స్ప్రెడ్ చేసాక ఒక 2 నిమిషాల పాటు విడిచిపెడితే చాలండి, ఇది పొడి పొడిగా అయిపోతుందండి. చూసారా మనకి ఎంత నీట్గా అయిపోయిందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. పొడి పొడిగా ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయండి. ఇలా వేసిన తర్వాత ఇంకా ఒక డబ్బాలో వేసి దీన్ని అయితే స్టోర్ చేసుకున్నాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ అండి. బిస్కెట్స్ అనేవి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా, అలా స్టోర్ చేసుకునేటప్పుడు అవి మెత్తపడిపోతాయి ఎక్కువ రోజులు ఉంటే. అలా మెత్తపడకుండా ఉండాలంటే కొద్దిగా బియ్యాన్ని వేసి ఇలా బిస్కెట్స్ని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఓపెన్ చేసి ఉంచినా సరే మెత్తపడవండి, ఎందుకంటే అందులో ఉండే చెమ్మని బియ్యం అనేది లాగేసుకుంటుంది కాబట్టి బిస్కెట్స్ అనేవి మెత్తపడకుండా ఉంటాయి. ఇవేనండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.